హాయ్, సో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అయ్యే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అభ్యర్థులకి ఎకానమీకి సంబంధించి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్తో కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఎకానమీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అప్డేట్స్ చేస్తూ వస్తున్నాం. సో లాస్ట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో జరిగిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెక్టార్స్తో రిలేటెడ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఈ టాపిక్స్లో మనము డిస్కస్ చేస్తూ ఉంటాం. గతంలో ఏం జరిగింది, దాని తర్వాత ఫర్దర్ ఆ ఆస్పెక్ట్ రిలేటెడ్గా ఏం జరుగుతుంది, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు, ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ, బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఎకానమీ అంటేనే అప్డేట్. సో నిన్న ఉన్నది ఈరోజు ఉండదు. సో మోస్ట్ డైనమిక్ టాపిక్ ఇదంతా కూడా. సో ఇట్లా టిల్ ద ఎగ్జామ్ వరకు కూడా మీకు చేంజెస్, ఈరోజు ఈ చేంజ్ చెప్తున్నాం. రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ గవర్నమెంట్లలో ఏమైనా మార్పులు రావచ్చు, ఉన్న గవర్నమెంట్ కొనసాగచ్చు, లేకపోతే అవి రీప్లేస్ అయినా అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ చేంజెస్ ఏమన్నా, వాళ్ళు కొత్త గవర్నమెంట్ అన్నప్పుడు తప్పనిసరిగా చేంజెస్ని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు దాని రిలేటెడ్గా కూడా టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగానే ఉంటూ ఉంటుంది. సో ఏదైతే కరెంట్ రిలేటెడ్ ఉంటూ ఉంటుందో ఎకానమీ, వాటి నుంచి స్కోర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎప్పుడైతే మన కరెంట్ ఎకానమీ అండ్ అప్డేటెడ్ ఎకానమీ ఇట్లా వస్తూ ఉంటుందో మీకు, వెంటనే మీరు కన్వెన్షన్ రిలేటెడ్గా దాని రిలేటెడ్గా ఏమైనా ఉన్నాయా అని దాన్ని ఒకసారి పరిశీలన చేస్తూ స్టడీ చేస్తూ ఉండండి. సో అప్పుడు కాస్త అది రీఫ్రెష్ లాగా ఉంటుంది అండ్ వాస్తవానికి ఏం జరిగింది ఎక్కడ అన్నది మీకు అర్థమవుతూ ఉంటుంది. అట్లా మనము ఒక 80-90 కాస్త ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. సో రొటీన్గా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, రొటీన్ మ్యాటర్స్ని పక్కన పెడితే మేజర్ చేంజెస్ ఇన్ ద ఎకానమీని తీసుకొని వస్తుంది, అది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వాటి మీద దృష్టిని కేంద్రీకరిస్తాం. ఎగ్జామ్ పాయింట్ క్లియర్. సో ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి ఓంబుడ్స్మెన్ పథకాన్ని తీసుకుని రావటం, ఆపరేషన్ గ్రీన్ని స్టార్ట్ చేయటం, రెవెన్యూ డెఫిషియట్ టార్గెట్స్ని తీసేస్తామని 2018 బడ్జెట్ అనౌన్స్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. సో మేము ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఆ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు రెవెన్యూ డెఫిషియట్ని మళ్ళీ టార్గెట్ ఇంత అని ఫిక్స్ చేసుకొని అకార్డింగ్ టు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 3.2% చేరాలి, అలా 0.00 చేరాలి, అలా అని వెళ్ళటం వల్ల డెవలప్మెంట్ ప్రాసెస్ జరగట్లేదు. అందుకని ఎఫ్ఆర్బిఎంలోనే అమెండ్మెంట్ తీసుకొని వస్తాం మేము. తీసుకొని వచ్చి ఆర్డి క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆర్డి టార్గెటింగ్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని మొత్తం అబాలిష్ చేసేస్తాం మేము, అబండెంట్ అంటే ఇక మీద మేము దాన్ని కంటిన్యూ చేసే స్థితిలో లేము అని చెప్పింది. సో దీని రిలేటెడ్గా ఈఆర్డి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషియట్కి ఉండే డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ, అట్ ద సేమ్ వే ఈ ఎన్కేసింగ్ కమిటీ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలండి. సో అది సిబిల్స్లో ఇప్పటికే 2 ప్రశ్న వచ్చింది అండ్ ఈసారి తప్పనిసరిగా ఎఫ్ఆర్బిఎం మీద తప్పనిసరిగా ప్రశ్న వస్తూ ఉన్నది. సో ఎఫ్ఆర్బిఎంబి రిలేటెడ్గా ఏమి ఉన్నాయి టార్గెట్స్ అన్నది ఇక్కడ మళ్ళీ స్టడీ చేస్తాం. అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ తెలంగాణకి సంబంధించినంత వరకు అయితే ఆర్థిక శాస్త్రము అభివృద్ధి అంటేనే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని సపరేట్గా వాళ్ళకి యూనిట్ 3 కేటాయించడం జరిగింది, సెక్షన్ 3. ఇక్కడ ఏపీపీఎస్సికి సంబంధించి వాళ్ళు ఒక లైన్ ఇచ్చి మెన్షన్ చేసి వదిలేశారు, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సమ్మిళిత అభివృద్ధి. సో సమ్మిళిత అభివృద్ధి అనేది అది విస్తృతమైన భావన, దాన్ని కరెక్ట్గా ఇది అని చెప్పలేము. ఎందుకు, అది అగ్రికల్చర్లో సమ్మిళిత్వం కావాలి. అగ్రికల్చర్లో సమ్మిళిత్వం అంటే మహిళలు రావాలి, పురుషులు రావాలి అండ్ అందులో టెక్నాలజీ చేంజెస్ రావాలి, కులాలకి అతీతంగా రావాలి. ఇట్స్ బ్రాడ్ కాన్సెప్ట్ అండ్ దానికి సంబంధించి స్టాటిస్టికల్ ఫిగర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నా కానీ అది అవుట్డేటెడ్ అవుతూ వస్తుంది. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే బ్యాంకింగ్ దాంట్లో మళ్ళీ అట్లా తీసుకురావటం అలా. సో ఈ ఇంక్లూజివ్ అనేది చాలా బ్రాడ్గా ఉంటూ ఉంటుంది. ఆ కారణం చేత దీన్ని పర్టికులర్గా ఈ సెక్టార్కి అన్వయిస్తామని ఎవరు చెప్పలేరు, అది సాధ్యపడని అంశము. కాకపోతే ఎగ్జామ్ కోణంలో మనకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోణంలో ఎక్కువగా రావచ్చు, అది కాకుండా మిస్ అయితే ఇట్లా ఇండెక్స్ రూపంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇవి వరల్డ్ ఎకనామిక్ ఫారమ్స్ కానీ, వరల్డ్ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా స్టడీ చేస్తూ రిపోర్ట్లు ఇస్తూ ఉంటాయి కాబట్టి వీటి మీద ఒకటి దృష్టి పెడుతూ రావాలి. అందుకని
దీన్ని ఒకటి పరిశీలన చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ని గవర్నమెంట్ ఏదో రకంగా డిక్లేర్ చేస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేస్తుంది. అట్లా 2018ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేసింది. ఏమన్నా బ్రీఫ్గా ఉంటే అది చూద్దాం. అండ్ కుసుమ్ పథకం ఏమన్నది, ఇవి ఇవన్నీ కూడా చూస్తూ సో సాధ్యమైనంత వరకు ఈరోజు సెక్షన్లో ఇవి కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్లో మరికొన్ని అంశాలని తీసుకుంటాం. ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి, దీని మీద ఫస్ట్ మనకు ప్రశ్న ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా అంటే ఈ ఎన్బిఎఫ్సికి సంబంధించి సరైన అంశం ఏది, సరికాని అంశం ఏది అని. అది బ్యాంకులకి ఎన్బిఎఫ్సికి మధ్య ఉండే ముఖ్య వ్యత్యాసం ఏమిటి అన్న కోణంలో వస్తుంది. అప్పుడు ఇవి ఉంటే ఇవి ఉండవు అని తీసుకుంటాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎన్బిఎఫ్సి చేత చెక్కు జారీ చేయబడదు దానికి గల ముఖ్య కారణం ఏమిటి, అంటే ఏ కారణం చేత అది ఇష్యూ చేసే చెక్కు చెల్లుబాటులోకి రాదు అన్నప్పుడు ఆ విధంగా అంటే ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని తీసుకోవాలి. అండ్ రీసెంట్గా ఈ ఎన్బిఎఫ్సి మీద జరిగిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నది అన్నది ఇక్కడ మీకు వివరణ చేయటం జరుగుతున్నది. చూద్దాం ఎట్లా వస్తాయి ప్రశ్నలు. వాటితో పాటుగా నేను ఆల్రెడీ మీకు ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, మీ క్యాపిటల్ మార్కెట్ అవన్నీ చెప్తూ చెప్పాను. కంపెనీ చట్టము 1956 ద్వారా